వాక్కు ఆధారం అనేది ఆదరణ మరి ఉపరాధానికి ఇవ్వాలి, అనుకునే కుటుంబానికి ఇవ్వాలి. నేను ఆశపడుతున్నాను. దేవుడు అయితే ఏషియాలో ఒక మాట అంటారండి, నీతి మంత్రులు కొనుక్కోపోతున్నారు, తీసుకెళ్తున్నారు దేవుడు త్వరగా. ఎందుకంటే ఈ భూమి మీద కీడు చూడకుండా చెడు చూడకుండా వారు విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారు అని లేఖనాలు మనకి చెబుతున్నాయి. అయితే క్రైస్తవ జీవితంలో ఒక నిరీక్షణ మనకు ఉంది, అదేంటంటే చనిపోయిన ప్రతి వ్యక్తి తిరిగి లేస్తాడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు తిరిగి లేచే దేవుడు, మరణాన్ని జయించే దేవుడు. అది ఎప్పుడంటే రెండవ రాకంలో అది జరుగుతుంది. మన అందరం మరలా ఈ బాబును మనం చూస్తాం, తిరిగి చూస్తాం. ఆయన తిరిగి లేస్తాడు, మహిమ శరీరంలో ఆయన తిరిగి లేస్తాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉండేటప్పుడు మరి తన క్రియలు చాలా మంచివి. ఎందుకంటే చర్చిలో కార్యక్రమాలు చూడడం కానీ మన కృపారాధానికి ఎయిటింగ్ చేయడం కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలను కానీ బిడ్డ ఎప్పుడు కూడా పాల్గొనేవాడు. అలాగే మరి డ్రమ్స్ కొట్టేవాడు అని ఎప్పుడు కూడా ఏ చెడు కార్యక్రమం కూడా ఎవరొస్తుంది ఈ కాలంలో ఎటువంటి చెడు కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమంలో దేంట్లో కూడా ఆయన ఉండకుండా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తండ్రికి మరి ఎంతో మరి అన్ని పనుల్లో సహకరిస్తూ బాగా చదువుకుంటూ ముందుకు సాగాడు. ఈ హఠాంత మరణం అనేది దేవుడి చిత్తం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనందరం దీని ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. కానీ ఒకటి మాత్రం చెప్తాను ఏంటంటే, ఒక నిరీక్షణ మనకు ఉంది క్రైస్తవుడికి ఏంటంటే, ఈ బిడ్డ తిరిగి వస్తారు, తిరిగి లేస్తారు. చనిపోయిన ప్రతి వ్యక్తి తిరిగి లేస్తారు, మరణాన్ని జయిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి పరిశుద్ధతను కాపాడుకుంటారో, దేవుడి క్రియల్లో దేవుడి పనుల్లో ఉంటారో, ఆ వ్యక్తులందరూ కూడా తిరిగి లేచి రెండవ రాకంలో యేసుతో పాటుగా మన పరలోక రాజ్యాన్ని చేరుతామనేది మన నిరీక్షణ. అటు నిరీక్షణ కలిగి మనం అందరం ధైర్యంగా ముందుకు సాగాలి. మన భూస్థాపన అందరూ సహకరించండి. ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ దేవుడు కలిగించాలి, వాక్యం ద్వారా కలిగించాలి నేను మరి ఆశిస్తూ ఇద్దరితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.